ఇవాటి నుంచి వ్యాక్సినేషన్ మూడో విడత అమల్లోకి రానుంది ఈ విడతలోనే పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసు టీకాలు ఇవ్వనున్నారు రాష్ట్రాలు చేతులెత్తేసిన సమయంలో పద్దెనిమిదేళ్ల పైబడిన వారికి టీకా ఇవ్వడం సాధ్యమేనా ప్రైవేట్లో వ్యాక్సిన్ దొరుకుతుందా అసలు టీకా సెంటర్ల దగ్గర ఏం జరగబోతోంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం పద్దెనిమిదేళ్ళు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలి అని నిర్ణయించడం పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల వయసు వారికి రాష్ట్రాలు ప్రైవేటు ఆసుపత్రులు పంపిణీ చేయాలని సూచించింది నలభై ఐదేళ్లు పైబడిన వారికి కేంద్రం ఉచితంగా ఇస్తుంది ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే కోవిన్ యాప్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పటికే రెండు కోట్ల నలభై లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అయితే ఇందులో ఎవరికి ఎప్పుడు వ్యాక్సిన్ ఇస్తారు అన్న దానిపై క్లారిటీ రాలేదు టీకా లభ్యతను బట్టి వ్యాక్సిన్ స్లాట్లు ఇస్తారని చెబుతున్నారు టీకా ఇవ్వడం అసాధ్యమని రాష్ట్రాలు ప్రభుత్వాలు తేల్చేశాయి ఇవాటి నుంచి టీకాలు ఇవ్వలేమని చాలా రాష్ట్రాలు స్పష్టం చేశాయి ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటక తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాలు మే ఒకటి నుంచి టీకా పంపిణీ అసాధ్యమని ప్రకటించాయి దీనికి మరికొంత సమయం పడుతుందని చెప్పాయి ఏపీ సీఎం జగన్ అయితే ఏకంగా సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు కేంద్రం ప్రకటించినప్పటికీ టీకా లేకపోవడంతో మరోసారి గందరగోళం తప్పదని అంటున్నారు అయితే ఢిల్లీలోని కొన్ని ఆసుపత్రులు మాత్రం తమ దగ్గర వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని చెబుతున్నాయి పద్దెనిమిదేళ్ల నుంచి నలభై నాలుగేళ్ల వయసు కలిగిన వారికి టీకాలు వెయ్యనున్నట్టు అపోలో మ్యాక్స్ ఫోర్టీస్ ఆసుపత్రులు ప్రకటించాయి ఆసుపత్రుల్లో పరిమిత సంఖ్యలో టీకా పంపిణీ చేయనున్నట్టు అపోలో ప్రకటించింది రానున్న వారాల్లో మరింతగా దీన్ని పెంచుతామని తెలిపింది కార్పొరేట్ కంపెనీల కోసం ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహించనున్నట్టు అపోలో ఓ ప్రకటనలో పేర్కొంది కోవిషీల్డ్ డోసులను పంపిణీ చేస్తామని తెలిపింది గుజరాత్లో మాత్రం ఇవాటి నుంచి పది జిల్లాల్లో పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి టీకా ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం కొన్ని రాష్టాలు టీకా లభ్యతను బట్టి స్లాట్లు ఇవ్వాలని భావిస్తున్నాయి అయితే ఇప్పటికే కోవిన్ లో రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీంతో గందరగోళానికి తావు ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారు ఢిల్లీలో వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర అనవసర క్యూ వద్దని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు